టీశాట్ వీక్షకులకి స్వాగతం గ్రూప్ వన్ ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ గైడెన్స్ ప్రోగ్రాంలో భాగంగా మనము పేపర్ త్రీలో ఉన్నటువంటి ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్ ఈ పార్ట్ని డిస్కస్ చేస్తున్నాం ఇందులో భాగంగా ఇప్పుడు మొట్టమొదట మన ప్రభుత్వ సర్వీసులు రాజ్యాంగ రక్షణలు ఏముంటాయి అనేటువంటి అంశాన్ని తీసుకొని దాని తర్వాత మనము యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాటి యొక్క విధి విధానాలు వాటిని ఏ విధంగా ఏర్పాటు చేస్తారు అనేటువంటి అంశాలని మనము పరిశీలిస్తాం మొట్టమొదట ప్రభుత్వ సర్వీసులు రాజ్యాంగ పరిరక్షణలోకి చూసినట్టయితే మరి ఏ ప్రభుత్వం అయినా కూడా చట్టాలను విధి విధాన విధానాలను అదేవిధంగా ప్రభుత్వం అమలు చేయాలనుకున్నటువంటి పథకాలను అమలు చేయడానికి ప్రభుత్వ యంత్రాంగం అనేటువంటిది అవసరం మరి ఈ ప్రభుత్వ యంత్రాంగానికి ఉద్యోగులు కావాలి ఈ ఉద్యోగులు అనేటువంటి వాళ్ళని మరి ఏ విధంగా నియమిస్తాం ఎందుకంటే మరి ఉద్యోగులు ఒక చట్టబద్ధంగా పనిచేయాల్సి ఉంటుంది పారదర్శకంగా తర్వాత ఎటువంటి వివక్షకు తావు లేకుండా అంకిత భావంతో పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి మరి ఉద్యోగుల ఎంపిక అనేటువంటిది చాలా కీలకమైనటువంటి అంశం మరి ఇందులో భాగంగా మొట్టమొదట మనం చూసినట్టయితే ఉద్యోగుల ఎంపిక అనేటువంటిది బహిరంగంగా ఉన్నటువంటి అంటే మార్కెట్లోని పోటీ పరీక్షల ద్వారా ఎంపిక చేసేటువంటి పద్ధతి ఉంది మొట్టమొదట ఇది చైనాలో మొట్టమొదట చైనాలో పోటీ పరీక్షల ద్వారా ఈ ఉద్యోగస్తుల్ని ఎన్నిక చేసేటువంటి కార్యక్రమం అనేటువంటిది జరిగింది తర్వాత మన దేశానికి వచ్చినట్టయితే మరి మనది చాలా కాలము బ్రిటిష్ వారి పరిపాలనలో ఉన్నాము మరి అప్పుడే పదిహేడు వందల డెబ్బై రెండులోనే కార్న్ వాలిస్ వాళ్ళు ఈ ఉద్యోగులను ఎంపిక చేసేటువంటి విధానాన్ని వాళ్ళు ప్రవేశపెట్టారు అంటే ముఖ్యంగా చెప్పాలంటే జిల్లా కలెక్టర్ని ఎప్పుడైతే అపాయింట్ చేసి వాళ్ళు ఈ ఉద్యోగ ఎంపిక అనేటువంటిది దాని ద్వారా వాళ్ళు మొదలుపెట్టడం జరిగింది అయితే మరి పద్దెనిమిది వందల ఎనభై మూడులో ఉన్నటువంటి చార్టర్లో ద్వారా ఈ ఉద్యోగుల ఎంపిక అనేటువంటిది ఉండాలనేటువంటిది ముందు నిర్ణయించారు తర్వాత మెకాలే కమిటీ వచ్చింది ఆ మెకాల కమిటీ తర్వాత లీ కమిషన్ ఇవన్నీ ఏర్పాటు చేసి ఈ ఉద్యోగ నియామకం అనేటువంటిది ఉండాలి అనేటువంటి నియమాలన్నింటినీ కూడా మనము అమలు చేస్తూ ఉన్నాం అయితే ఈ ఉద్యోగం యొక్క ఉద్యోగుల యొక్క నియామకము అనేటువంటిది మరి మనము రాజ్యాంగం ఏర్పడిన తర్వాత కూడా మరి ఆ పాత పద్ధతుల్ని మనము అనుసరిస్తూ వస్తున్నాము మరి దీనిలో భాగంగా మనకు ప్రభుత్వం పబ్లిక్ సర్వీస్ కమిషన్లను ఏర్పాటు చేసింది ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ అనేటువంటివి మరి కేంద్ర స్థాయిలో ఉంటాయి అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో ఉంటాయి కేంద్ర స్థాయిలో ఉన్నటువంటి పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటారు ఈ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏదైతే ఉంటుందో ఇది రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థ అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏదైతుందో ఇది కూడా రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థనే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషను అఖిల భారత సర్వీసులు కేంద్ర సర్వీసులు ఈ రెండు రకాలైనటువంటి ఉద్యోగస్తుల్ని వాళ్ళు ఎంపిక చేస్తారు అదే రాష్ట్ర స్థాయిలో అయితే రాష్ట్ర స్థాయి ఉద్యోగులందరినీ కూడా రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేటువంటిది అమలు అంటే రాష్ట్ర నియామకమైనటువంటిది చేస్తుంది ఈ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషను చెప్పినప్పుడు మనకు అఖిల భారత సర్వీసులు అని అన్నాము అదేవిధంగా కేంద్ర సర్వీసులు అన్నాము సో అఖిల భారత సర్వీసులు అని అంటే వాళ్ళని ఎంపిక చేసినప్పుడు దేశంలో వాళ్ళని ఎక్కడైనా కూడా వాళ్ళని నియమించవచ్చు అంటే ఎక్కడైనా కూడా వాళ్ళని అపాయింట్ చేసేటువంటి సర్వీసులు అన్నమాట ఇప్పుడు మనకి అఖిల భారత సర్వీసులు అంటే మూడు ఉన్నాయి ఒకటి ఐఏఎస్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ రెండవది ఐపీఎస్ ఇండియన్ పోలీస్ సర్వీస్ అదేవిధంగా ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అనేటువంటిది కూడా మనం అఖిల భారత సర్వీసులు అంటే ఈ మూగు మూడు సర్వీసులని దేశంలో ఏ రాష్ట్రంలోనైనా కూడా వాళ్ళు నియామకం చేసి అంటే అపాయింట్ చేసిన తర్వాత వాళ్ళని ఎక్కడైనా కేటాయించి వాళ్ళతోటి సర్వీస్ అనేటువంటిది తీసుకుంటారు వీలు కాకుండా కేంద్ర సర్వీసులు కూడా ఉంటాయి గ్రూప్ ఏ గ్రూప్ బి అని యూపీఎస్సి నోటిఫికేషన్లో మనం చూస్తుంటాము వాళ్ళని కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంచి వాళ్ళ యొక్క సేవలు అనేటువంటివి వినియోగిస్తారు అయితే ఇవి కాకుండా మనకు ఇందాక చెప్పుకున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ సర్వీసులు కూడా ఉంటాయి ఇందులో మనము ఇప్పుడు మీరు రాబోయేటువంటి గ్రూప్ వన్ పరీక్షలు ఏవైతే ఉన్నాయో అందులో ముఖ్యంగా డిప్యూటీ కలెక్టర్ తర్వాత ఆర్టీఓ తర్వాత సిటీఓ తదితర ఉద్యోగాలన్నీ కూడా రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేటువంటిది ఉద్యోగాల నియామకానికి వారు పరీక్ష నిర్వహిస్తారు అయితే ఈ గ్రూప్ వన్నే కాకుండా గ్రూప్ వన్ టూ త్రీ ఫోర్ ఈ విధంగా వివిధ కేటగిరీలలో ఆ యొక్క ఉద్యోగుల యొక్క స్థాయి ప్రకారంగా ఈ ఎంపిక అనేటువంటిది చేస్తారు ఇవే కాకుండా ప్రత్యేక రిక్రూటింగ్ ఏజెన్సీలు కూడా ఉంటాయి ఉదాహరణకి మనకు కేంద్రంలో అయితే ఆర్ఆర్బి ఉంటుంది రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఉంటుంది స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఉంటుంది నేషనల్ డిఫెన్స్ ఎన్డీఏ ఉంటుంది ఇట్లా చాలా రకాలైనటువంటి ఏజెన్సీస్ వాళ్ళకు సంబంధించినటువంటి ప్రత్యేకతల దృష్ట్యా వారిని నియమించుకుంటాయి అదే రాష్ట్రంలో కూడా చూసినట్టయితే పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఉంటుంది టీచర్స్కి పర్టికులర్ రిక్రూట్మెంట్ బోర్డు ఉంటుంది ఇట్లా అన్ని రకాలైనటువంటి ఏజెన్సీస్ ఏవైనా కూడా మొత్తానికి బహిరంగంగా మనము పోటీ పరీక్షలు నిర్వహించి మెరిట్ ఆధారంగా వారిని ఎంపిక అనేటువంటిది చేయడం జరుగుతుంది సో ముందుగా మనము యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గురించి చూద్దాం ఈ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేటువంటిది మరి పూర్తిగా రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థ మన రాజ్యాంగంలోనే ఈ యూపీఎస్సి అనేటువంటిది ఏర్పాటు చేయాలని మూడు వందల పదిహేను నుంచి మూడు వందల ఇరవై మూడు వరకు కమిషన్ యొక్క ఉన్నటువంటి ఆర్టికల్స్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్మాణం ఎలా ఉండాలి ఎట్లా నియమిస్తారు వాటి యొక్క విధులేంటి అనేటువంటి అంశాలన్నింటినీ కూడా ఈ యూపీ రాజ్యాంగంలో పేర్కోవడం జరిగింది ఇది ఒక రకంగా చూస్తే మరి దేశంలో అత్యున్నతమైనటువంటి నియామక సంస్థ అంటే దీని తర్వాతనే అన్నీ కూడా ఎందుకంటే ఇది కేంద్ర స్థాయిలో ఉన్నటువంటి ఆల్ ఇండియా సర్వీస్ వాటినే సెలెక్ట్ చేస్తుంది సెంట్రల్ సర్వీస్ని సెలెక్ట్ చేస్తుంది కాబట్టి ఇది ఒక అత్యున్నత అత్యున్నతమైనటువంటి అపాయింటింగ్ అథారిటీ అయితే ఈ ప్రస్తావన అంటే ఈ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉండాలనేటువంటిది బిఫోర్ ఇండిపెండెన్సే పంతొమ్మిది వందల పంతొమ్మిదిలోనే మనకి ఈ ప్రస్తావన అనేటువంటిది వచ్చింది పంతొమ్మిది వందల ఇరవై ఆరులో లీ కమిషన్ సిఫార్సుల మేరకు కేంద్రం పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేటువంటిది ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్లు అనేటువంటివి మరి చాలా స్వతంత్రంగా పనిచేయాలి పారదర్శకంగా పనిచేయాలి ఎటువంటి ఒత్తిడులకు లొంగకుండా పనిచేయాలి కాబట్టి ఎటువంటి పక్షపాతం చూపించకుండా పనిచేయాలి కాబట్టి వీటికి చాలా ఏర్పాట్లు కూడా రాజ్యాంగంలోనే ఏర్పాటు చేశారు అంటే ఆ రాజ్యాంగం యొక్క రాజ్యాంగంలో పేర్కొన్న విధంగా ఆ పదవికాల భద్రత అంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్గా కానీ చైర్మన్గా కానీ ఎన్నిక చేసినప్పుడు వారి పదవికి భద్రత ఉంటుంది అదేవిధంగా వాళ్ళని వలన తొలగించాలన్నా కూడా రాజ్యాంగపరమైనటువంటి ప్రక్రియని అవలంబించాలి అంటే ఎప్పుడు పడితే అప్పుడు ఎవరిని పడితే వాళ్ళని పెట్టడము వాళ్ళని తీసేయడం అనేటువంటిది జరగకూడదు అదేవిధంగా వీళ్ళు పదవిలో ఉన్నప్పుడు వీళ్ళకు సంబంధించినటువంటి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వాళ్ళ సర్వీస్ నిబంధనలు అనేటువంటివి కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇదంతా కూడా రాజ్యాంగపరంగా ఉన్నటువంటి అంశాలు అయితే ప్రకరణ మూడు వందల పదహారు ఒకటి ప్రకారంగా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఒక చైర్మన్ ఉంటారు రాష్ట్రపతి నియమి నిర్ణయించినటువంటి సంఖ్యలో ఇతర సభ్యులు ఉంటారు మనం ఇది ఆబ్జెక్టివ్ టైప్లో ఎక్కువగా అడిగేటువంటి అవకాశం ఉంటుంది మూడు వందల పదహారు నియ నిబంధన ప్రకారంగా ఆర్టికల్ ప్రకారంగా యూపీఎస్సిలో ఒక చైర్మన్ ఉంటారు ఎంతమందినైతే బోర్డు మెంబర్స్ ఉండాలో రాష్ట్రపతి ఏదైతే అనుకుంటారో వారు అన్ని నెంబర్స్ మెంబర్స్ ఉంటారు వీళ్ళందరినీ కూడా రాష్ట్రపతి నియమిస్తారు చైర్మన్ సభ్యుల యొక్క పదవీ కాలం ఆరు సంవత్సరాలు పదవి విరమణ వయసు అరవై ఐదు సంవత్సరాలు అంటే వాళ్ళ యొక్క ఏజ్ లిమిట్ అరవై సంవత్సరాల వరకు అరవై సంవత్సరాలు వాళ్ళ యొక్క పదవి విరమణ వయసు అదే వాళ్ళ యొక్క టెన్ ఇయర్ అనేటువంటిది సిక్స్ ఇయర్స్ ఉంటుంది అదేవిధంగా ఈ సభ్యులు ఎవరిని తీసుకున్నాలి అంటే సగం మంది సభ్యులు కేంద్ర రాష్ట్ర పరిపాలనా సర్వీసులలో అనుభవం ఉన్నవారిని తీసుకుంటారు అంటే వేరువేరు సర్వీసులలో అనుభవం ఉన్నటువంటి వాళ్ళని మాత్రమే ఈ మెంబర్లుగా కానీ చైర్మన్గా కానీ తీసుకుంటారు సో మిగతా సగం మంది అంటే ఒకరైతేనేమో బ్యూరోక్రాట్ల నుంచి తీసుకుంటారు మిగతా సగం మంది వివిధ రంగాల్లో నిష్ణానితులైన వాళ్ళని కూడా తీసుకుంటారు ప్రస్తుతం యూపీఎస్సీలో ఒక చైర్మను పది మంది సభ్యులు ఉంటారు అయితే మరి వీరి యొక్క పదవి విరమణ తర్వాత కూడా కొన్ని నిబంధనలు ఉన్నాయి ఎందుకంటే ఈ సభ్యులు ఆరేళ్ల పాటు వాళ్ళు ఒక సర్వీసులో పనిచేసినప్పుడు మరి తర్వాత కూడా వారి యొక్క అంటే వాళ్ళ ఇంకా వేరే వేరే సంస్థల్లో చేరడానికి ఎటువంటి అవకాశం లేదు చైర్మన్ విర విరమణ పొందిన తర్వాత కేంద్రంలో కానీ రాష్ట్ర ప్రభుత్వాల్లో కానీ ఎలాంటి ప పదవులు అనేటువంటివి తీసుకోరాదు అర్హులు కూడా కాదు అదేవిధంగా యూపీఎస్సీ సభ్యులు మాత్రం పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఉన్నత పదవులకు అర్హులు అంటే ఒక మెంబర్గా ఉన్నటువంటి వాళ్ళు చైర్మన్గా వాళ్ళను అపాయింట్ చేయొచ్చు రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా కూడా పోవచ్చు కానీ ఇతర ప్రభుత్వ పదవులకు వాళ్ళు కూడా అర్హులు కాదు రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ యూపీఎస్సి అది యూపీఎస్సీ యూపీఎస్సి సభ్యుడిగా నియమించవచ్చు అది ఇందాక చెప్పుకున్నట్టు మనము ఒకసారి అతను మెంబర్గా పనిచేసి రిటైర్ అయినట్టయితే మళ్ళీ వాళ్ళు యూపీఎస్సి చైర్మన్గా ఉండొచ్చు లేకపోతే రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క చైర్మన్గా ఉండొచ్చు అంతేకాని ఇతరత్ర వేరే ఏ రకమైనటువంటి పదవుల్ని వాళ్ళు తీసుకోవడానికి అర్హులు కాదు సో ఇది పదవి విరమణ పొందిన తర్వాత వాళ్లకు నిబంధనలు అదేవిధంగా వీరి యొక్క జీతపత్యాలన్నీ కూడా రాష్ట్రపతి నియమిస్తారు నిర్ణయిస్తారు ఈ జీతపత్యాలు సాధారణంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో సమానంగా ఉంటాయి వీరి యొక్క జీతపత్యాలు కూడా అంటే వీళ్ళ యొక్క స్వతంత్ర ప్రతిపత్తి అనేటువంటిది ఉండాలంటే కేంద్ర సంఘటిత నిధి నుండే చెల్లిస్తారు కాంటిన్యూటీ ఫండ్ అని ఉంటుంది కదా ఆ ఫండ్ నుంచే వీళ్ళ జీతపత్యాలు అనేటువంటివి చెల్లిస్తారు అయితే సాధారణ పరిస్థితులలో వీరి యొక్క జీతభత్యాలు అనేటువంటివి తగ్గించడానికి లేదు అంటే వాళ్ళకు ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక పరిరక్షణ అనేటువంటిది ఎక్కువగా ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఉన్నటువంటి మెంబర్స్కి ఉంది అంటే వాళ్ళు ఎటువంటి ప్రలోభాలకు గురి చేయకుండా అంటే ఎటువంటి ఒత్తిడి వాళ్ళ మీద తీసుకురాకుండా రాజ్యాంగం అనేటువంటిది ఈ ఏర్పాటు అనేటువంటిది చేసింది అంటే వాళ్ళు సరిగా మనకు ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకు అనుకూలంగా పనిచేయకపోతే వాళ్ళ జీతం తగ్గించడం కానీ లేకపోతే మంచిగా పనిచేస్తే వాళ్ళు పెంచే అటువంటి ఎటువంటి ప్రలోభాలు లేకుండా నిష్పక్షపాతంగా వాళ్ళు పనిచేయాలన్న ఉద్దేశంతో రాజ్యాంగం ఈ ఏర్పాటు అనేటువంటిది చేస్తుంది అయితే ఈ తొలగింపు అనేటువంటి ప్రక్రియ కూడా చాలా క్లిష్టమైనటువంటి ప్రక్రియనే ఉంటుంది ఎందుకంటే ఇందాక మనం అనుకున్నట్టు వారు ప్రభుత్వంలో అంటే ఎవరైనా పెద్దలు వాళ్ళ యొక్క అనుకూలంగా పనిచేయకపోతే ఎటువంటి ఒత్తిడి లేకుండా పనిచేయడం కోసమని వాళ్ళని తొలగించడం కూడా దానికి ఒక ప్రక్రియ అనేటువంటిది పెట్టారు అవినీతి అనైతిక ప్రవర్తన కారణంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి చేత విచారణ చేయించి రాష్ట్రపతిని తొలగిస్తారు అవినీతి కానీ లేకపోతే అనైతిక ప్రవర్తన అనేటువంటి సరిగా లేకపోతే అది కూడా విచారణ చేయించి వాళ్ళని రాష్ట్రపతి తొలగిస్తారు ఇంకెవరికి కూడా తొలగించేటువంటి అధికారము ఉండదు అదేవిధంగా లాభదాయకమైనటువంటి పదవులు చేపట్టడం మతి స్థిమితం కోల్పోవడం వంటి ఇతరత్ర కారణాలపై కూడా ఈ రాష్ట్రపతి వీరిని తొలగించేటువంటి అవకాశం ఉంటుంది ఏ కారణంగా తొలగించినప్పటికీ సుప్రీంకోర్టు సలహాను తీసుకోవాల్సి ఉంటుంది ఇది చాలా కీలకమైనటువంటి అంశం ఎందుకంటే వారి యొక్క స్థాయి సుప్రీంకోర్టు న్యాయమూర్తి యొక్క స్థాయి సో ఏ రకమైనటువంటి వాళ్ళ తొలగింపు చేయాలన్నా కూడా న్యాయ సలహా అనేటువంటిది వాళ్ళు తప్పనిసరిగా తీసుకున్న తర్వాతనే ఈ చర్య అనేటువంటిది తీసుకుంటారు కాకుంటే వీరి మీద ఆరోపణలు ఏమైనా వచ్చినప్పుడు అంటే అవినీతి కానీ అనైతిక ప్రవర్తన కానీ లేకపోతే ఇతరత్ర కారణాలు ఏమైనా ఉండి వాళ్ళను మీద ఆరోపణలు అభియోగాలు ఏమైనా వచ్చినట్టయితే వీరిపై విచారణ చేసేంత వరకు మాత్రం వాళ్ళని సస్పెండ్ చేయొచ్చు అంటే పూర్తిగా తొలగించకుండా సస్పెండ్ చేసి తర్వాత విచారణ కొనసాగించి అది నిజమైన తేలితే వాళ్ళని ఆ పదవి నుంచి తొలగించేటువంటి అవకాశము ఉందన్నమాట కాబట్టి అభ్యర్థులు ఈ ప్రకరణ అన్నది చాలా కీలకంగా వాళ్ళు భావించాలి అంటే మూడు వందల పదిహేడవ ప్రకరణ ప్రకారంగా ఏ విధంగా తొలగిస్తారు అనేటువంటి అంశాలని మనము దృష్టిలో పెట్టుకొని అంటే ఏదైనా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు కొంచెం దాన్ని ఏమంటారు ట్విస్ట్ చేసి అడిగేటువంటి అవకాశం ఉంటుంది ప్రకరణ మూడు వందల ఇరవై ప్రకారంగా వారి యొక్క విధులు కూడా రాజ్యాంగంలో మనకు అక్కడ మనకు కనిపిస్తాయి అఖిల భారత సర్వీసులకు అంటే ఐఏఎస్ ఐపిఎస్ ఐఎఫ్ఎస్ అలాగే కేంద్ర సర్వీసులకు కేంద్ర పాలిత ప్రాంతాల సర్వీసులకు పోటీ పరీక్షలు నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేస్తుంది మన యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మీకు అందరికీ అభ్యర్థులకు పోటీ పరీక్షలు రాస్తున్నటువంటి అభ్యర్థులకు అవగాహన ఉండే ఉంటుంది ప్రతి సంవత్సరం ఒక క్యాలెండరు ప్రకటిస్తుంది ఏ నెలలో ఏ పరీక్ష పెట్టబోతున్నారు దాని తేదీలతో సహా ఆ సంవత్సరంలో జరిగేటువంటి అన్ని పోటీ పరీక్షలకి యూపీఎస్సి వాళ్ళు నిర్వహించే అన్ని పోటీ పరీక్షలకు ఇది ఒక క్యాలెండర్ ఇయర్ అనేటువంటిది ఒకటి ప్రకటిస్తుంది ముందుగానే ప్రకటిస్తుంది ఇప్పుడు రెండు వేల ఇరవై రెండులో ఉన్న ప్రిలిమ్స్ రెండు వేల ఇరవై ఒకటిలోనే దాన్ని ప్రకటించారు ఇప్పుడు రెండు వేల ఇరవై మూడులో సివిల్ సర్వీసెస్కి రాసేటువంటి ప్రిలిమ్స్ డేటు మెయిన్స్ డేటు ఇవన్నీ కూడా ముందుగానే ప్రకటిస్తారు అయితే నాట్ ఓన్లీ ఈ కేంద్ర సర్వీసులకు అదేవిధంగా అఖిల భారత సర్వీసులకు ఇంకా కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఉన్నటువంటి సర్వీసులకు కూడా పోటీ పరీక్షలు నిర్వహించే బాధ్యత యూపీఎస్సీకే ఉంటుంది అఖిల భారత సర్వీసులకి కేంద్ర సర్వీసులకు సంబంధించి నియామకాలను ప్రమోషన్లను బదిలీలను క్రమశిక్షణ చర్యలలో రాష్ట్రపతి రాష్ట్రపతికి సలహాలు ఇస్తారు యూపీఎస్సి ఓన్లీ అపాయింటింగ్ ఒకటే కాకుండా వాళ్లకు రావాల్సినటువంటి ప్రమోషన్స్ అదేవిధంగా వాళ్ళ యొక్క ట్రాన్స్ఫర్స్ కానీ లేకపోతే ఎవరైనా అధికారులపైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలంటే కూడా రాష్ట్రపతికి యూపీఎస్సి సలహాలు ఇస్తుంది అంటే ఏదైనా కేసు ఉంటే అది యూపీఎస్సి వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని రాష్ట్రపతికి ఎందుకంటే సపోజ్ మనకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నియమించినటువంటి ఐఏఎస్ తదితర ఐఏ ఆల్ ఇండియా సర్వీసులు ఉంటే వాళ్ళ మీద ఏమైనా చర్యలు తీసుకోవాలంటే రాష్ట్రపతి ఉంటారు కాబట్టి రాష్ట్రపతికి సలహాలు ఇచ్చేటువంటి పని కూడా ఈ యూపీఎస్ఏ చేస్తుంది రాష్ట్రాల గవర్నర్లు కోరితే రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ విధులు కూడా నిర్వహిస్తుంది అంటే ఏ రాష్ట్రంలోనైనా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు కాకపోయినా లేకపోతే ఇతరత్ర కారణాల వల్ల ఆ గవర్నర్ కోరినట్టయితే రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నియమితమయ్యేటువంటి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఏవైతున్నాయో ఆ ఉద్యోగాలన్నింటినీ కూడా కేంద్రంలో ఉన్నటువంటి యూపీఎస్సి టేకప్ చేయవచ్చు అయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల యొక్క పెన్షన్లు సర్వీసులో ఉన్నప్పుడు వారికి జరిగిన నష్టాలపై ప్రకరణ మూడు వందల ఇరవై ఒకటి ప్రకారంగా పార్లమెంటు చేసిన చట్టం మేరకు యూపీఎస్సి విధులను విస్తరించి ఇతర నిధులను కూడా నిర్వహించ విధులను కూడా నిర్వహించమని కోరచ్చు అంటే పార్లమెంటు ఒక ఏదైనా చట్టం చేసి యూపీఎస్సి యొక్క విధులను ఎక్స్టెండ్ చేస్తారు అంటే ఇప్పుడు ఇందాక మనం అనుకున్నట్టు కేంద్ర ప్రభుత్వ ఆల్ ఇండియా సర్వీసెస్ సెంట్రల్ సర్వీసెస్ లేకపోతే యూటీలో యూనియన్ టెరిటరీస్లో ఉన్నటువంటి ప్రాంతం యొక్క సర్వీసెసే కాకుండా ఇంకా వేరే విధులను కూడా ఒక పార్లమెంట్ ఒక చట్టం ద్వారా యూపీఎస్సిని కోరవచ్చు ఈ సర్వీసెస్ కూడా మీరు టేకప్ చేయండి అనేటువంటిది కూడా చెప్పవచ్చు ఉదాహరణకి సాయుధ బలగాల యొక్క నిమి నియామకాలు కంబైన్ డిఫెన్స్ సర్వీసెస్ ఉంటుంది కదా సిడిఎస్ ఎగ్జామ్ కూడా యూపీఎస్ఏ చేస్తుంది కాబట్టి పార్లమెంట్ యొక్క తీర్మానం అంటే చేసినటువంటి తీర్మానం చట్టం ప్రకారంగా వా యూపీఎస్సిని ఇతరత్ర చేయమని కూడా వాళ్ళు కోరవచ్చు ప్రకరణ మూడు వందల ఇరవై మూడు ప్రకారంగా యూపీఎస్సి తన వార్షిక నివేదికను రాష్ట్రపతికి సమర్పిస్తుంది ఇది కూడా రాజ్యాంగంలో ఉన్నటువంటి నిబంధననే అంటే మనకు ఒకవేళ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో అడిగినప్పుడు ఈ యూపీఎస్సికి సంబంధించినటువంటి ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో ఏ ఆర్టికల్ ప్రకారంగా ఏమి నిబంధనలు ఉన్నాయి అనేటువంటిది తీసుకొని ఆ ఆర్టికల్స్ని పేర్కొంటూ వాళ్ళు ప్రశ్న వేయచ్చు అప్పుడు అందులో ఏదైనా ఆర్టికల్ తప్పుగా చెప్పడం కానీ లేకపోతే అది చేయాల్సినటువంటి నిబంధనని తప్పుగా పెట్టడం కానీ ఇందులో తప్పు ఏది లేకపోతే ఇందులో ఏది కరెక్టు అనేటువంటి అంశాలను కూడా మనకు ఎక్కువ అడగవచ్చు అటువంటి అప్పుడు మనము కొద్దిగా క్షుణ్ణంగా గమనించాలి ఏ ఆర్టికల్ ప్రకారంగా ఏ ఏ అంశము యూపీఎస్సి పరిధిలోకి వస్తుంది ఏ ఏ అంశము యూపీఎస్సి వారు నిర్వహిస్తారు అనేటువంటి ఒక అంటే పరిశీలన అనేటువంటిది మనము చేయాల్సి ఉంటుంది ఉదాహరణకు ఈ ప్రకరణ ఆర్టికల్ త్రీ ట్వంటీ త్రీ ప్రకారంగా యూపీఎస్సి తన యొక్క యాన్యువల్ రిపోర్ట్ని రాష్ట్రపతికి సమర్పిస్తుంది ఎందుకంటే యూపీఎస్సిని నియమించేదంతా కూడా రాష్ట్రపతి కాబట్టి రాష్ట్రపతికే వాళ్ళు యాన్యువల్ రిపోర్ట్ చేస్తారు అంటే ఎన్ని నోటిఫికేషన్స్ ఎన్ని వేకెన్సీలు వచ్చాయి ఎన్ని నోటిఫికేషన్స్ వాళ్ళు రిలీజ్ చేశారు ఎప్పుడు పరీక్షలు పెట్టారు అందులో సెలక్షన్స్ ఎన్ని అయినాయి అనేటువంటిది అన్నీ కూడా ఈ రాష్ట్రపతికి వాళ్ళు ప్రతి సంవత్సరము సమర్పిస్తారు అదేవిధంగా రాష్ట్రపతి పార్లమెంట్ పరిశీలనకు పంపిస్తారు అంటే ఏదైతే యూపీఎస్సి కి ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏదైతే ఉందో రాష్ట్రపతి పార్లమెంట్కి పరిశీలన నిమిత్తం పంపిస్తారు అంటే దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే అంటే ప్ర యూపీఎస్సీ అనేటువంటిది చాలా అత్యున్నతమైనటువంటి సంస్థ అదేవిధంగా దాని యొక్క దాని యొక్క పనితీరు అనేటువంటిది కూడా పారదర్శకంగా ఉంటుంది అనేటువంటిది మనకు బాగా తెలిసిపోతుంది అదేవిధంగా యూపీఎస్సీ దేశంలో ప్రతిభను పరిరక్షించే కాపలదారుగా పేర్కొంటారు వాచ్ డాగ్ ఆఫ్ మెరిట్ సిస్టమ్ అంటే యూపీఎస్సిలో ఉన్నప్పటికీ అంటే రిజర్వేషన్ సిస్టంలో ఉన్నటువంటి రిజర్వేషన్కి అనుగుణంగా మెరిట్ ఆధారంగానే ఈ సెలక్షన్ అనేటువంటిది జరుగుతుంది అంటే ఎటువంటి ప్రలోభాలకు లోనవ్వకుండా ఎటువంటి ఇతరత్ర తప్పుడు విధానాలకి చోటు ఇవ్వకుండా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు ఈ యొక్క నియామకం విధానాలను అన్నింటినీ కూడా చాలా పకడ్బందీగా అందుకోసం దీన్ని వాచ్ డాగ్ ఆఫ్ మెరిట్ సిస్టమ్ అని పేర్కొంటారు ఒక్కోసారి మనకు మెయిన్స్లో యూపీఎస్సిని వాచ్ డాగ్ ఆఫ్ మెరిట్ సిస్టమ్ అంటే ప్రతిమను పరిరక్షించే కాపలాదారుగా పేర్కొంటారు కామెంట్ అని అడుగుతాడు అంటే అప్పుడు మనము యూపీఎస్సి యొక్క యూపీఎస్సి యొక్క అపాయింట్మెంటు దాన్ని అందులో వాళ్ళు వాళ్ళు ఇచ్చేటువంటి విధ విధానాలు ఏవైతే ఉన్నాయో అదేవిధంగా వీలైతే మనకు యూపీఎస్సి యొక్క రిపోర్ట్స్ ఏమైనా కీ పాయింట్స్ దొరికినట్టయితే ఆ కీ పాయింట్స్ని మెన్ మెన్షన్ చేసుకుంటూ ఎంతమందిని వాళ్ళు ఎంపిక చేశారు అందులో ఏమైనా ఆరోపణలు వచ్చాయా లేకపోతే ఎంత ప్రతిభాపరంగా వీళ్ళు చేశారు అనేటువంటి అంశాన్ని కూడా మనము ఎగ్జాంపుల్గా చూపుకుంటూ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది సుదా ఉదాహరణకి ఇప్పుడు మన దగ్గర కూడా చాలామంది ఈ సర్వీసులలో చాలా పేదవాళ్ళు తల్లిదండ్రులు నిరక్షరాశులు ఉండి కూడా ఎటువంటి ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ లేనటువంటి వాళ్ళు కూడా చాలామంది మనం ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ ఇతరతర సర్వీసులకు ఎంపికైన వాళ్ళని చూస్తుంటాం అటువంటి ఒకటి రెండు ఎగ్జాంపుల్స్ కూడా మనం మెన్షన్ చేసి సో ఇటువంటి ఆర్థిక పరిస్థితి బాగాలేనటువంటి వాళ్ళు కూడా ఎటువంటి ప్రలోభాలకి లోన్ అవ్వకుండా అంటే ఎటువంటి పక్షపాత ధోరణి చూపించకుండానే యూపీఎస్సిలో మెరిట్ ద్వారా వాళ్ళ యొక్క ఎంపిక అనేటువంటి జరిగింది దానికి ఉదాహరణనే ఈ ప్రతిభను పరిరక్షించే కాపలదారుగా మనం చెప్పవచ్చు అనేటువంటి అంశాలను కూడా మనము మన ఆన్సర్స్లో మెయిన్స్లో రాసేటువంటి ఆన్సర్స్లో ప్రస్తావించినట్టయితే అప్పుడు మనకి మంచి మార్కులు మంచి ఇంప్రెషన్ అనేటువంటిది ఎగ్జామినర్కి ఇవ్వచ్చు ఎందుకంటే మనం ప్రతి సంవత్సరం చూస్తూ ఉంటాం చాలామంది పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ సెలెక్ట్ అయిపోయి ఎక్కువగా అందరూ కూడా ఐఐటిలలోనో లేకపోతే ఐఐఎంస్లోనో మామూలు గ్రాడ్యుయేట్లు కూడా మంచి ర్యాంకు సంపాదించి ఇప్పుడు మన జిల్లా కలెక్టర్లు గాను తర్వాత మా సెక్రటరీస్ గాను ప్రిన్సిపల్ సెక్రటరీగా అంటే రాష్ట్ర ప్రభుత్వంలో కానీ కేంద్రంలో కానీ అత్యున్నతమైనటువంటి సర్వీసుల్లో ఉన్నటువంటి వాళ్ళని మనం చూస్తున్నాం సో ఇటువంటి ఉదాహరణలు అన్నీ కూడా మనము పేర్కొంటూ మనం ఆన్సర్స్ రాసినట్టయితే మనకు మంచి మార్కులు వస్తాయి ఈ మొట్టమొదటి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా హెచ్కే కృపలాని అంటే నైన్టీన్ ఫార్టీ సెవెన్ టు ఫార్టీ నైన్ పనిచేశారు మరి ప్రస్తుతం ఉన్నటువంటి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క చైర్మన్ మనోజ్ సోని అంటే రెండు వేల ఇరవై మూడు నుంచి ఇరవై రెండు నుంచి ఇటువంటివి కూడా మనకు ప్రిలిమ్స్లో వచ్చే అవకాశం ఉంటుంది ఎక్కువగా ప్రిలిమ్స్లో ప్రస్తుత పబ్లిక్ ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఎవరు అంటే మనోజ్ సోని అనేటువంటిది సింపుల్ బిట్ అనేటువంటిది వస్తుంది కాకుండా ఏంటంటే మనకు అంత సింపుల్గా ఇప్పుడు అడిగేటువంటి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి ఎందుకంటే కాంపిటీషన్ ఎక్కువగా ఉంది ఇంకోటి ఏంటంటే గ్రూప్ వన్లో కూడా ఇప్పుడు ఇంటర్వ్యూ మార్కులు కూడా తీసేసి తొమ్మిది వందల మార్కులకే మనకు పెడుతున్నారు అంటే నూట యాభై మార్కులకు ఒక పేపర్ చొప్పున ఆరు పేపర్లు తొమ్మిది వందలు కాబట్టి రైటింగ్ స్కిల్స్ ద్వారానే మన యొక్క ఎంపిక అనేటువంటిది జరుగుతుంది కాబట్టి మనల్ని అన్ని రకాల కోణాలలో వాళ్ళు పరిశీలించేటువంటి అవకాశం ఉంటుంది ఎగ్జామినర్ అంటే ప్రతి ఆర్ట్ అంటే ఉదాహరణకు మన పాలిటీ విషయానికి వచ్చినట్టయితే ప్రతి ఆర్టికల్ని వాళ్ళు క్షుణ్ణంగా చదివారా లేదా అర్థం చేసుకున్నారా లేదా లేకపోతే వాళ్ళు ఏ విధంగా ఆన్సర్ చేస్తున్నారు అనేటువంటిది వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు ముఖ్యంగా మనం మెయిన్స్ రాసినప్పుడు కూడా మనకు సమకాలీనటువంటి అంశాల మీద ఎంత అవగాహన ఉంది ఇతనికి అనేటువంటి అంశాన్ని కూడా వాళ్ళు నిరంతరం పరిశీలిస్తారు ఆ విధంగానే క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి మనము యూపీఎస్సి స్టాండర్డ్లోనే ఈ డిస్క్రిప్టివ్ పేపర్ అయినా కానీ మన ఆబ్జెక్టివ్ పేపర్ అయినా కూడా దాన్ని మనము పరిశీ అంటే ప్రిపేర్ అయినట్టయితే మనకు అవకాశాలు అనేటువంటివి చాలా ఎక్కువగా ఉంటాయి అటువంటి వారికే విజయం కూడా వరిస్తుంది అన్నమాట సో ఈ విధంగా మరి యూపీఎస్సికి సంబంధించి మనం ఒకవేళ ఒక్కసారి వీటిని చూసినట్టయితే రాజ్యాంగం బద్ధమైనటువంటి సంస్థ ఈ రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ నుంచి ఏ ఆర్టికల్ వరకు వీళ్ళ యొక్క నిర్మాణము తర్వాత నియామకము విధుల గురించి ప్రస్తావన ఉంది దీనికి బ్యాక్గ్రౌండు అదేవిధంగా యూ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క ప్ర స్వతంత్ర ప్రతిపత్తి ఎలా ఉంటుంది అంటే స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేటువంటిది స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థ ఎక్స్ప్లెయిన్ చేయండి అంటారు అప్పుడు ఇమీడియట్గా మనము రాజ్యాంగంలో ఏ నిబంధనల ప్రకారంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పడింది అదేవిధంగా ఎవరు నియమిస్తారు తొలగించే విధానం ఎలా ఉంటుంది అదేవిధంగా వాళ్ళ పదవీ కాల భద్రత ఎలా ఉంటుంది అదేవిధంగా ప్రభుత్వంకి అంటే ఇతరత్ర పదవులకు వెళ్లకుండా ఎటువంటి సర్వీస్ నిబంధనలు ఉన్నాయి అనేటువంటి అంశాలన్నింటినీ కూడా పేర్కొంటూ మనం ఆన్సర్స్ రాయాల్సి ఉంటుంది సో అదేవిధంగా జీతపత్యాలు జీతపత్యాల యొక్క కటింగ్ అనేటువంటిది ఎక్కడా లేకుండా వాళ్ళ సర్వీస్లో ఉన్నప్పుడు అది కూడా నిబంధన ఉంది ఇవన్నిటిని కూడా మనము దృష్టిలో పెట్టుకొని ఆన్సర్స్ అనేటువంటివి పాయింట్ల వారిగా రాసినట్టయితే మనకు మంచి మార్పులు అనేటువంటివి వస్తాయి సో ఈ విధంగా ఈ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేటువంటిది మరి అఖిల భారత సర్వీసులు కేంద్ర సర్వీసులు సంబంధించి మరి పోటీ పరీక్షలు నిర్వహించి వా మెరిట్ అయినటువంటి అభ్యర్థులని ఎంపిక చేసి ప్రభుత్వ యంత్రాంగంలో మరి వాళ్ళ యొక్క సేవలు అనేటువంటిది తీసుకోవడానికి ప్రభుత్వానికి అవకాశం ఉంటుంది కాబట్టి మరి ఈ అంశాన్ని చాలా అంటే ఈ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క టాపిక్ అనేటువంటిది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్ ఎట్లాగైతే మనకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉందో అలాగే ప్రతి రాష్ట్రానికి కూడా రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేటువంటిది ఉంటుంది ఉదాహరణకు మనకు కూడా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేటువంటిది ఏర్పాటు చేసుకున్నాం అంటే ఇంత ముందు ఇంతకుముందు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తర్వాత మనకు తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేశారు ఇది కూడా పూర్తిగా రాజ్యాంగంలో ఉన్నటువంటి నిబంధనల ప్రకారంగానే ఉంటుంది రాజ్యాంగంలో పద్నాలుగవ భాగంలో మూడు వందల పదిహేను నుంచి మూడు వందల ఇరవై మూడు వరకు రాష్ట్ర ప్రభుత్వం యొక్క పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క నిర్మాణము విధుల గురించి ప్రస్తావించారు అంటే ఓవరాల్గా మనము రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి ముందు మనం గుర్తుపెట్టుకోవాలంటే ఆర్టికల్స్ మూడు వందల పదిహేను నుంచి మూడు వందల ఇరవై మూడు సింపుల్గా మనం ఎనిమిది తొమ్మిది ఆర్టికల్స్ ఉంటాయి దీనికి సంబంధించింది అనేటువంటిది మన మైండ్లో ఎక్కువగా గుర్తుండిపోవాలి కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ వల్లనే రాజ్యాంగబద్ధమైనటువంటి రాజ్యాంగపరమైనటువంటి సంస్థ ఇందులో మూడు వందల పదిహేను నుంచి మూడు వందల ఇరవై మూడు అనుకున్నాం కదా మూడు వందల పదిహేను ఆర్టికల్ ప్రకారంగా ప్రతి రాష్ట్రానికి ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేటువంటిది ఉంటుంది ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మూడు వందల పదహారు ఆర్టికల్ ప్రకారంగా చూసినట్టయితే రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఒక చైర్మను రాష్ట్ర గవర్నర్ నియమించినటువంటి సంఖ్యలో ఇతర సభ్యులు ఉంటారు ఉదాహరణకు మనం ఇందాక కూడా ఇందాక కూడా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గురించి చదివినప్పుడు అందులో కూడా ఒక చైర్మన్ ఉంటారు రాష్ట్రపతి నిర్ణయించినటువంటి సంఖ్యలో ఇతర సభ్యులు ఉంటారు అక్కడ యూని యూపీ యూపీఎస్సిలో ప్రస్తుతం ఒక చైర్మన్ ఉన్నారు పది మంది సభ్యులు ఉన్నారు కూడా విషయాన్ని మనము చెప్పాము అయితే సభ్యుల సం సంఖ్య ఎంత ఉండాలనేటువంటిది అనేటువంటిది రాజ్యాంగంలో ప్రస్తావన లేదు ఇది ఎవరు గవర్నర్ నియమిస్తారు అంటే చైర్మన్ ఇతర సభ్యుల్ని గవర్నరు నియమిస్తారు ఆ సంఖ్య ఎంత ఉండాలనేటువంటిది కూడా గవర్నరు నిర్ణయిస్తారు అయితే ఈ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్లో కూడా వాళ్ళని తొలగించే ప్రక్రియ ఉందో అవినీతి అసమర్థత దివాలా తీయడము అది కూడా సేమ్ ఉంటుంది అదేవిధంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి చేత విచారణ చేయించి వీరిని రాష్ట్రపతిగా కూడా రాష్ట్రపతి తొలగిస్తారు గవర్నర్కి తొలగించే అధికారం లేదు ఇది కీ పాయింట్ మనం బాగా గుర్తుపెట్టుకోవాలి స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క మెంబర్ని గవర్నర్కి తొలగించే అధికారం లేదు రాష్ట్రపతే తొలగిస్తారు అభియోగాలు నిర్ణయ నిర్ధారణ అయ్యే వరకు మాత్రము సస్పెండ్ చేసే అధికారం మాత్రం ఉంటుంది సో రాజ్యాంగపరంగా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్స్కి ఎట్లయితే అధికారాలు రక్షణలు ఉంటాయి వీరికి కూడా ఉంటాయి చైర్మన్ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాజీనామా పత్రాలు గవర్నర్కి అందజేస్తారు సో రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికార విధులను ఏ విధంగా అంటే రాష్ట్రంలో గ్రూప్ వన్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ వివిధ ఉద్యోగాలకు సంబంధించినటువంటి పోటీ పరీక్షలు నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేస్తారు ఇంకా ఒక్కొక్కసారి సాంకేతిక శాఖలలో ఇంజనీర్స్ని ఉద్యోగుల సర్వీస్కి సంబంధించిన శాఖాపరమైనటువంటి పరీక్షలు కూడా నిర్వహిస్తారు పబ్లిక్ పరీక్షలు పబ్లిక్ సర్వీస్ కమిషను ప్రభుత్వ సర్వీసులకు సంబంధించినటువంటి నియామకాలు పదోన్నతులు బదిలీలు క్రమశిక్షణ చర్యలు అన్నిటి కూడా ప్రభుత్వానికి సలహాలు ఇస్తుంది సో రాష్ట్ర శాసనసభ ఒక చట్టం ప్రకారంగా నిర్ణయించినటువంటి ఇతర విధులను కూడా ఇది నిర్వహి అనమాట అదేవిధంగా యూపీఎస్సీ లాగానే తెలంగా స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా మూడు వందల ఆర్టికల్ ఇరవై మూడు ఆర్టికల్ ప్రకారంగా వార్షిక నివేదికను గవర్నర్కి అందిస్తారు సో గవర్నరు ఆ నివేదికను రాష్ట్ర శా సభ యొక్క పరిశీలనకు పంపుతారు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నివేదికను ఆమోదించవచ్చు తిరస్కరించవచ్చు తిరస్కరిస్తే మన కారణాలు అనేటువంటివి తెలియజేయాలి ఉదాహరణకి ఇప్పుడు మనకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉంది ఇప్పుడు మనకి మొట్టమొదటి తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా శ్రీ గంటా చక్రపాణి గారు చైర్మన్గా ఉండి అదేవిధంగా ప్రస్తుతం అయితే ఇప్పుడు మనకు జనార్దన్ రెడ్డి గారు పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా ఉన్నారు రాజ్యాంగబద్ధ సంస్థలైనటువంటి టాపిక్ని మనము చర్చిస్తున్నాము అందులో భాగంగా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అదేవిధంగా స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గురించి నేర్చుకున్నాము యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేటువంటిది ఏ ఉద్యోగాలు అంటే అఖిల భారత సర్వీసులు కేంద్ర సర్వీసులు వీటితో పాటు ఇంకా ఇతరత్ర శాఖలకు సంబంధించినటువంటి ఉద్యోగాల యొక్క నియామకాల గురించి అది చర్యలు తీసుకుంటుంది అదేవిధంగా ఎవరు నియమిస్తారు యూనియన్ యూపీఎస్సిని అదేవిధంగా ఉద్యోగులను ఏ విధంగా వాళ్ళ యొక్క మెంబర్స్ని ఏ విధంగా తొలగిస్తారు వారి మీద రాజ్యాంగ ప్రతిపత్తి అనేటువంటిది ఎలా ఉంది అనేటువంటి అంశాలని మనము చర్చించాము ఇవి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో తన యొక్క రాజ్యాంగ పరిరక్షణని ఏ విధంగా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాము అదేవిధంగా ఇది ఒక వాచ్ డాగ్ లాగా ఎట్లా ఉంటుంది అంటే మెరిట్ని కాపాడడానికి ఒక వాచ్ డాగ్ లాగా యూపీఎస్సీ ఎలా ఉంది ఎలా పనిచేస్తుంది అనేటువంటి అంశాల మీద మనకు మెయిన్స్లో ఎక్కువగా ప్రశ్నలు వస్తాయి సిమిలర్లీ మనకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎట్లయితే ఉందో అది రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థనే అది ఏ రకమైనటువంటి ఉద్యోగాలకు పరీక్షలు నిర్వహిస్తుంది నియామకం ఎలా జరుగుతుంది ఆ సర్వీస్ కమిషన్ ఏ విధంగా నియమిస్తాము అదేవిధంగా వాటి యొక్క విధులు ఏంటి అనేటువంటి అంశాలన్నింటినీ కూడా మనం క్షుణ్ణంగా చదువుకోవాలి రేపు ఎగ్జామినేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ అనేటువంటివి మరి ఆర్టికల్సు ఆ విధి విధానాలు తొలగింపు నియామకం ఈ అంశాలన్నింటినీ కూడా క్షుణ్ణంగా అధ్యయనం చేస్తే మనకు పరీక్షలో విజయావకాశాలు బాగా ఉంటాయి థ్యాంక్ యూ